ఎస్ ప్రస్తుతం మనం సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీస్పేట్ డివిజన్లో ఉన్నాం. ఒలింపియా జోన్లో పెద్ద ఎత్తున స్పోర్ట్స్ డే వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఒలింపియా జోన్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ మనతో పాటు ఉన్నారు సింధు గారు. సో సింధు గారు కేవలం దీనికి మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే కాదు, తెలంగాణ పేరుని నేషనల్ లెవెల్లో చాటి చెప్పిన మహిళ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో టెన్నిస్ క్రీడాకారిణిగా ఆవిడ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులకు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మనతో పాటు సింధు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి చాలా ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్ డే వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. ఒలింపి జోన్ ప్రారంభించాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉండడం వల్ల స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంకా స్పోర్ట్స్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక థాట్ వచ్చింది, ఇలా స్పోర్ట్స్ స్టార్ట్ చేయాలి, గ్రౌండ్ పెట్టి అందరు కిడ్స్ని ఎంకరేజ్ చేయాలి అనిపించింది. సో ఇది గ్రౌండ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది అండ్ అన్ని స్కూల్స్కి కానీ అన్నిటికీ మనము ప్రొవైడ్ చేస్తాం స్పోర్ట్స్ ఈ గ్రౌండ్. అండ్ ఇక్కడ మనం మేము క్రికెట్ కోచింగ్, ఫుట్బాల్ కోచింగ్, టెక్వాండో, క్రాస్ఫిట్ ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. సో సింధు గారు, మీరు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్, మీరు అప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు, తెలంగాణ పేరుని వేరే రాష్ట్రాల్లో కూడా మీరు చాటి చెప్పే విధంగా ఎన్నో గేమ్స్లో పాల్గొన్నారు. సో చిన్న చిన్న పిల్లల్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, మీ చిన్నతనం ఏమైనా గుర్తొచ్చిందా ఇక్కడ? అవును, చాలా గుర్తొస్తున్నాయి, చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ కిడ్స్ని చూస్తుంటే. సో నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉండే టోర్నమెంట్స్కి, మొత్తం ఇండియా తిరుగుతుండే, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు నాకు బిఫోర్ చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేయడం టోర్నమెంట్స్లో అన్నిట్లో. సో ఇక్కడ చూస్తుంటే పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నేను అంటాను ఇట్లానే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్లో, లైఫ్లో ఎప్పుడు కానీ స్పోర్ట్స్ చాలా యూజ్ అవుతుంది అని నా ఫీలింగ్. అవునన్నా కాదన్నా, మన సేర్లింగంపల్లి కాన్షియన్సీస్లో చాలా పెద్ద పెద్ద స్కూల్స్కి కూడా గ్రౌండ్స్ లేని పరిస్థితి. సో ఒలింపియా జోన్ వాళ్ళందరికీ ఓ సహకారం అవుతూ ఉంది, స్కూల్స్ వాళ్ళు మీతో టైఅప్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే మీ గ్రౌండ్ని తీసుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా పిల్లలు బాగుండాలి అని చెప్పి వాళ్ళకి ప్లేస్ ఇస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఇప్పుడు ఈ రోజులలో ఇక్కడ స్పోర్ట్స్కి గ్రౌండ్స్ లేకపోవడం, మనం అంటే స్కూల్స్లో గ్రౌండ్ లేకపోవడం వల్ల మనం దీనివల్ల పిల్లలకి యూజ్ అయ్యేలా చేస్తున్నాము. అండ్ ఎందుకంటే పిల్లలకి చాలా కంపల్సరీ స్పోర్ట్స్, మనకి ఫిజికల్గా ఫిట్ ఉండడం కానీ మెంటల్గా కూడా ఫిట్ ఉంటాము స్పోర్ట్స్ వల్ల. సో అందుకే నేను ఎంకరేజ్ చేద్దాము అనేసి ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చూస్తున్నాను. సో ఇప్పుడు మీ ఈ గ్రౌండ్కి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ అందుబాటులో ఉన్నాయి, అంటే టెన్నిస్తో పాటు తైక్వాండు, కరాటే కూడా ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు, అవన్నీ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మన ఈ జోన్లో? యా అండి, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, మనకి క్రికెట్ కోచింగ్ ఉంది, ఫుట్బాల్ కోచింగ్ ఉంది, టెక్వాండో ఉంది, క్రాస్ఫిట్ ఫిట్నెస్ ఉంది. అండ్ మనకి ఇప్పుడు త్వరలో టెన్నిస్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి, బాస్కెట్బాల్ కూడా. సో అన్ని స్పోర్ట్స్ ఒక స్పోర్ట్స్ హబ్ లాగా అవుతుంది. సో ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంది అని చెప్తూ ఉంటారు, కానీ మీ విజయం వెనక కూడా మీ భర్త ఉన్నట్టు మాకు స్పష్టంగా తెలుస్తుంది. దాత్రి గారు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సరే ఆయన బిజినెస్ చూసుకుంటూ సాధ్యమైనంత వరకు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నారు. సో ఆయన సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీ హస్బెండ్ది? నాకు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. పెళ్ళికి ముందు మా పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారో, పెళ్ళి తర్వాత నా హస్బెండ్ అంతే సపోర్ట్ చేస్తున్నాడు అన్నిట్లో. ఇప్పుడు ఒలింపియా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అతను నాకు చాలా ఎంకరేజింగ్గా, అతను కూడా క్రికెట్ ప్లేయర్ ఉండే. సో అది తర్వాత ఇప్పుడు నేను టెన్నిస్ ప్లేయర్, అతను క్రికెట్ ప్లేయర్ అవ్వడం వల్ల ఇద్దరికి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అట్లా మనం స్టార్ట్ చేస్తుంటే అనే చాలా సోషల్ సర్వీస్ చేస్తాము, అలాగే ఇది కూడా గ్రౌండ్ కూడా మంచిగా స్పోర్ట్స్కి కిడ్స్ని ఎంకరేజ్ చేయాలని స్టార్ట్ చేశాము. సో ఇది కూడా ఒక సర్వీస్ మోటివ్ అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి చాలా దగ్గరగా వెళ్తూ ఉన్నారు, అక్కడ కూడా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి కూడా గిఫ్ట్స్ పంచే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా చూసాం గతంలో మదీనాగూడలోని ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వెళ్ళి మీరు దత్తత తీసుకొని అక్కడ ఉన్న పిల్లలకి ఏవైతే మౌలిక వసతులు కావాలో అవి కల్పించే ప్రయత్నం మీ ఫ్యామిలీ నుంచి మీరు చేస్తూ ఉన్నారు. సో ఇష్టమా ఈ సర్వీస్ చేయటం అనేది? గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది నమ్ముతాము ఇద్దరము. సో కంపల్సరీ ఇప్పుడు మనకి సొసైటీ ఇస్తుందంటే మనం తిరిగి ఇవ్వాలి అనేసి అది అనుకున్నాము. సో ఆ పిల్లలను చూస్తే వాళ్ళు, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది, అంతా ఉంది, మనం ఎంకరేజ్ చేయాలి అని వాళ్ళకి కావాల్సిన వస్తువులు, బుక్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసి దాంట్లో గెలిచిన వారికి గిఫ్ట్స్, బుక్స్ లాగా, స్టేషనరీ, వాళ్ళకి ఏమేమి అవసరమో అన్నీ ప్రొవైడ్ చేసాము. సో దాత్రి గారు క్రికెట్ ప్లేయరు, మీరేమో టెన్నిస్ ప్లేయరు, సో ఎంతో కొంత బయట మీకు క్రేజ్ ఉంటుంది, అట్లనే సేవా కార్యక్రమాలు కూడా
చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ బయటికి కనిపించనివ్వరు. అంటే పబ్లిసిటీ పెద్దగా ఇష్టపడరా మీ ఇద్దరు? పబ్లిసిటీ అంటే తెలుస్తుంది, అది మౌత్ టు మౌత్ అందరికి ఇప్పుడు మంచి పని చేస్తే ఎలానా తెలుస్తుంది, బ్లెస్సింగ్స్ ఎలానా ఉంటాయి అని అనుకుంటాము. సో చాలామంది అమ్మాయిలు ఇప్పటికీ బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి. కాలేజ్కో స్కూల్కో వెళ్ళామంటే చదువుకున్నామా ఇంటికి వచ్చామా, ఇంటి నుంచి బయటికి పంపించలేని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మనం చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలివాళ్ళ వరకు అత్యాచారాలు రోజు టీవీలో చూస్తున్నాం. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక టెన్నిస్ స్టార్గా ఒక టెన్నిస్ క్రీడాకారునిగా ఎట్లా అనిపిస్తుంది పర్సనల్గా మీకు? పర్సనల్గా యాక్చువల్లీ సేఫ్టీ గురించి ఆలోచిస్తే కొంచెం ఆలోచించాల్సిందే ఆడవాళ్ళది, కానీ పేరెంట్స్ తోడు ఉంటే ఏం జరగదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడి పైన మా పేరెంట్స్ నా తోడు వచ్చేవాళ్ళు, పెళ్ళైన తర్వాత నా హస్బెండ్. సో ప్రతి ఒక్క తోడు ఉంటే చాలు అనిపిస్తుంది, ఏదైనా అచీవ్ చేయొచ్చు, ఒక తోడు ఉంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు అనిపిస్తుంది. ఫైనల్గా ఇక్కడైతే కొంతమంది పేరెంట్స్ కనిపిస్తున్నారు చక్కగా వాళ్ళ పిల్లలు ఆడుతూ ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనందం మనం చూస్తున్నాం. ఇంకా చాలామంది పేరెంట్స్ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి యాక్టివిటీస్లో పిల్లల్ని పంపించడానికి భయపడుతూ ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏం చెప్తానంటే ప్రతి ఒక్క పేరెంట్కి నా రిక్వెస్ట్ అన్నా ఎలా అంటే కంపల్సరీ పిల్లలని స్పోర్ట్స్లో వెయ్యాలి, ఏదో ఒక స్పోర్ట్, వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. ఎలా అయినా వాళ్ళకి భవిష్యత్తులో చాలా యూజ్ అవుతుంది స్పోర్ట్స్ ఆడితే అనేది నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో మాట్లాడినందుకు. సో రాబోయే రోజుల్లో ఇక్కడ మరిన్ని యాక్టివిటీస్ జరగాలని చెప్పి మీ ఒలింపియా జోన్లో మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వస్తే కొంచెం కన్సెషన్ అట్లాంటిది ఏమన్నా సింధు గారు చేయబోతూ ఉన్నారా? యా డెఫినెట్గా అండి, ఇక్కడ క్రికెట్ కోచింగ్కి కొందరు వస్తారు, ఆటో డ్రైవర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ. సో మేము వాళ్ళకి కన్సెషన్ ఇస్తాము డెఫినెట్గా, లైక్ వాళ్ళు ఎఫోర్డ్ ఎంత చేయగలుగుతారో అంతే తీసుకుంటాము మనం. చాలా యాక్చువల్లీ ఇక్కడ కంపారిటివ్గా ఇక్కడ చుట్టుపక్కల పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ ఫీజు ఛార్జ్ చేస్తాం అన్ని స్పోర్ట్స్లో. ఇంకా ఇలా ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి మరింత తక్కువ చేస్తాం డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇది ఓవరాల్గా ఒలింపియా జోన్లో పెద్ద ఎత్తున స్పోర్ట్స్ డే వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. చాలామంది స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు ఒలింపియా జోన్కి వస్తూ ఉన్నారు, ఈ గ్రౌండ్ని యూజ్ చేసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి స్పోర్ట్స్ డే వేడుకలు మరిన్ని ఈ గ్రౌండ్ ద్వారా తీసుకువెళ్తామని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సింధు గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క విద్యార్థిని బయటకు వచ్చి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సింధు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, హఫీస్పేట్ డివిజన్ నుంచి.